సో రాజు గారు ఈరోజు గుమగుమలో బీరకాయతో ఏదో మంచి టేస్టీ వెరైటీ చేస్తున్నారు, ఏంటది? ఇక్కడ జీడిపప్పు కాంబినేషన్ లో చేస్తానండి, జీడిపప్పు బీరకాయ కూర. ఓకే, సో జీడిపప్పు మన ఎట్లా పేస్ట్ లాగానా? లేదు, ముక్కపలంగానే వేస్తున్నాను. సో దీంట్లో కొంచెం మనం యాడ్ చేసే పౌడర్స్ వల్ల మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఓకే ఓకే, మరి జీడిపప్పు బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. జీడిపప్పు బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. స్పూన్స్ ఇస్తారా? థ్యాంక్ యూ. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇక్కడ గ్రేవీ కొరకు మనం టమాటో ముక్కలు వాడుతున్నామండి. ఓకే, సో పేస్ట్ లా కాకుండా ముక్కలుగా వేస్తున్నాను, కొంచెం బాగుంటుంది. సో ఈ బీరకాయ ముక్కలకి అలాగే జీడిపప్పు ముక్కలకి ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదే కాంబినేషన్లో ఒకవేళ మసాలాలో చేసుకోవాలనుకుంటే కొద్దిగా జీడిపప్పుని ఏంటంటే మనం కొంచెం పేస్ట్లా చేసుకుని యాడ్ చేసేసుకుంటే కొంచెం మసాలాలా వస్తుంది. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, కావాల్సితే అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలండి. కొంచెం పెద్దగా యాడ్ చేస్తున్నారా? అవునండి, అంటే కొంచెం ఉడికిన తర్వాత మనకు సైజ్ తగ్గుతుంది ఇది. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో మూత పెట్టేస్తే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఒకసారి బాగా కలిపేసుకుని, సో ఇవి కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత మనం టమాటో ముక్కలు అవి యాడ్ చేస్తాం. ఇలాగే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. ఓకే, మరి బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఇలాగ మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: చర్మం బాగా కాంతులీంతూ కనిపించాలని, అలాగే చర్మంపై ఎలాంటి ముడతలు మచ్చలు లాంటివి ఉండకూడదని అందరూ కోరుకుంటారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు పొరగడుపునే 1 గ్లాస్ పాలలో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకోవాలి. చాలా తక్కువ మొత్తంలో జాజికాయ పొడి కలుపుకుని ప్రతిరోజు పొరగడుపునే కనుక ఈ పాలు తాగుతూ ఉన్నట్లయితే క్రమేపీ చర్మం బాగా కాంతులీనుతూ కనిపిస్తుంది, అలాగే చర్మంపై ముడతలు మచ్చలు లాంటివి కూడా మాయమైపోతాయి. ఓకే అండి, ముక్క చక్కగా మెత్తబడిపోయినట్టుంది. ఎస్, సో ఇప్పుడు మనం టమాటో ముక్కలు. మామూలుగా మనకి బీరకాయ టమాటో అంటే రెగ్యులర్ కాంబినేషన్ అందరూ చేసుకుంటూ ఉంటాము. అవునండి. సో దీంట్లో కొంచెం మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ జీడిపప్పు, కొద్దిగా అది కూడా ఎక్కువ క్వాంటిటీలో, ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తాం, అది బాగుంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ మనం 2 పొట్లు వాడుతున్నాం కదండి, సో దానివల్ల ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. జీడిపప్పు కూడా నానబెట్టింది కాబట్టి చక్కగా ఈ ఫ్లేవర్స్ కూడా బాగా పీల్చుకుంటుంది. ఎస్, అండ్ ఆ పప్పు కూడా మనకి కొద్దిగా కరకర తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నా జీడిపప్పు. ఓకే, దీంట్లోనే ధనియాల పొడి. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. సో జనరల్గా జీడిపప్పు అంటే కొంచెం కొంతమందికి పచ్చిపప్పు దొరుకుతుంది కదా, అలాంటి అలా దొరికినప్పుడు ఇలాంటి కూరలు చేసుకోవడానికి బాగుంటుంది. బాగుంటుంది, ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంది, చాలా బాగుంది. మనకి ఏంటంటే మనకి ఇక్కడ హైదరాబాద్ లో అలా దొరకవు కాబట్టి, సో మనం నానబెట్టి నానబెట్టేసి చేసుకుంటాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. చాలా కలర్ఫుల్ గా ఉంది, జీడిపప్పు కూడా బాగా కనిపిస్తుంది, అంటే కొంచెం పెద్ద సైజ్ పప్పు వేసుకున్నాం కదా. అవునండి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది.
కొద్దిగా గార్నిష్ అండి. సో వేడివేడిగా కూర రెడీ అండి. నైస్. ఓకే, మరి జీడిపప్పు బీరకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీడిపప్పు బీరకాయ కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు బీరకాయ కూర రెడీ. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. అంటే బేసిక్ గా మనం జీడిపప్పు పౌడర్ లానో పేస్ట్ లానో వేసుకుంటే దాని ఫ్లేవర్ ఏంటంటే కూర అంతా స్ప్రెడ్ అవుతుంది. Yes. ఇక్కడ ఏంటంటే మనకి పప్పులు కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా బయటలోనే మనకు ఆ పప్పులు వస్తాయి. అదే మనం కొంచెం ఆ పప్పులు అలా చూసి మనం అన్నంలో అలా కలుపుకుంటే మనకి హ్యాపీగా ఈ ముక్కలతో పాటు ఆ జీడిపప్పు కూడా నంజుకోవచ్చు. నంజుకోవచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ద్రాక్ష రసాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి, కడుపుబ్బరం, పుల్లటి తేన్పులు రావడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా జీర్ణక్రియ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతిరోజు ద్రాక్ష రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే హెల్త్ కి చాలా మంచిది. ఓకే, మరి ఫుడ్ గైడ్ లో ఈరోజు మనం చూసిన వంటలకు సంబంధించిన పోషక విలువల్ని మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు బీరకాయ కూర. జీడిపప్పు బీరకాయ టొమాటోస్. సో జీడిపప్పు ఎంత మేరకు మనం రోజువారీగా వాడుకోవచ్చు అని చూస్తే జీడిపప్పు అనేది హై క్యాలరీ అండి. ఇప్పుడు మనకు పీనట్స్ కంటే కూడా జీడిపప్పులో ఉన్న ఒక రకమైన ఫ్యాట్ వేరే రకమైన ఫ్యాట్. ఇప్పుడు వేరుశనగ పలుగుల్లో ఉన్న ఫ్యాట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, జీడిపప్పులో ఉన్న ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్. సో ఎప్పుడు కూడా జీడిపప్పు అనేది మనం డెఫినెట్గా లిమిట్లోనే వాడుకోవాలి. అలాగని చెప్పి పూర్తిగా వంటకంలో వాడవసరం లేదు అని నేను చెప్పట్లేదు, బట్ వీక్లీ వన్స్ కంటే ఎక్కువ కూడా మనం తీసుకోకూడదు. అదే పల్లీలు అనుకోండి, మనకు అది మోనో అన్సాచురేటెడ్ కాబట్టి బాగానే ఉంటుంది. సో క్యాలరీ పరంగా ఈ డిష్లో మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. బీరకాయలో టొమాటోలో తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ కూడా ఈ క్యాషినట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీడియం, ఒక 250 అంత ఉంటుందండి కూరలో. అయినప్పటికీ కూడా అందులో విటమిన్స్ ఉంటాయి కాబట్టి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీడిపప్పులో ట్రై చేసుకోవచ్చు. అలాగే సోయా బైంగన్ కర్రీలో ఉన్న సోయా కూడా హెల్తీ అయినప్పటికీ కూడా మనము దానిని కూడా లిమిట్లోనే వాడుకోవాలి. అంటే ఫ్రీగా తినచ్చు అని కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, ఉదాహరణకి ఉల్లిపాయలు లాంటివి, ఈ వంకాయలు లాంటివి, అవన్నీ అన్లిమిటెడ్ క్వాంటిటీలో మనం వాడుకోవచ్చు. కానీ హెల్తీ అయినప్పటికీ కూడా, హై క్యాలరీ లో క్యాలరీ అయినప్పటికీ కూడా, ఉదాహరణకి జీడిపప్పు మనకు హై క్యాలరీ, సోయా లో క్యాలరీ, ప్లస్ మనకు అందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 15 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు ఉన్న ఆడవాళ్ళు అవి ఎక్కువ తీసుకుంటే, లేకపోతే మగవాళ్ళు కూడా దాన్ని ఎక్కువ తీసుకుంటే అనవసరంగా బాడీలో ఈస్ట్రోజిన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రత్యేకించి ఎవరికి మంచిదంటే ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ లేడీస్, అది కూడా షుగర్ సమస్యతో బాధపడుతున్నారు అనుకుంటే ఆ పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఆ హార్మోన్ ఉండదండి. అటువంటప్పుడు మనం ఈ హార్మోన్ని వంటకంలో వాడుకుంటే ఖచ్చితంగా మనకు అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో తెలుసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ ఎంత ఫ్రీక్వెన్సీతో వాడుకోవాలో. సో సోయా బైంగన్ కర్రీ కూడా చాలా మంచి రెసిపీ, లో క్యాలరీ రెసిపీ, అయినప్పటికీ కూడా సోయా ఫ్రీక్వెంట్గా వాడకూడదు, 200 క్యాలరీస్ ఉండొచ్చు. తర్వాత ఆలు మింట్ బాత్. బంగాళదుంపలు, పుదీనా అండ్ మిరియాలు ఉన్నాయండి రైస్తో పాటుగా. సో మిరియాలు ఏ సీజన్లో వాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సీజన్లో వాడుకోవాలి. అంటే ఇప్పుడు మాన్సూన్స్ అంతా కూడా సెట్ అయిపోయింది, ఎక్కడ చూసినా వర్షాలు జరుగుతున్నాయి కదా. ఆ టైంలో మిరియాలు అనేవి మనం ఎందుకు తీసుకోవాలంటే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ సీజన్లో తీసుకుంటే మనకు అది బాడీలో ఉన్న ఆ రెగ్యులేషన్ అంతా చేసేసి మెటబాలిజం స్లోగా డల్గా లేకుండా ఉండడానికి చూస్తుంది. సమ్మర్లో ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీ హై ఉంటుందండి,
ఇమ్మీడియట్గా మనకు వర్షాకాలంలో కాస్త బాడీ కూడా బయట ఆ క్లైమేట్కి తగినట్టుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇప్పుడు మనుషుల్లో కూడా ఆ ముక్కు కానీ ఫీచర్స్ కానీ ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఉంటే ముక్కు ఒక రకంగా ఉంటుంది, హిమాలయాస్లో ఉంటే ముక్కు ఇంకా ఆక్సిజన్ చక్కగా అందాలని చెప్పి ముక్కు కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, అలాగే ఇవి కూడా. సో ఏ సీజన్లో ఏవి తీసుకోవాలనేది మనకు తెలియాలి. సో మిరియాలు ఇందులో యాడ్ చేయడం అనేది మంచి కాన్సెప్ట్. సో ఇది కూడా మీడియం క్యాలరీ అండి, అంటే బంగాళదుంపలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదండి, ఒక 450 క్యాలరీస్ లోపు మనం కంప్లీట్ చేయొచ్చు. శుభ్రంగా ప్రోటీన్ లేదు కాబట్టి మనం పెరుగు తీసుకోవాల్సిందే. సో నెక్స్ట్ రెసిపీ కూడా మనకు బంగాళదుంపలతోనే చేసినప్పటికీ కూడా మంచి స్నాక్ ఐటమ్, మేతి ఆలూ ప్యాటీస్. ముఖ్యంగా మనం ఇందులో చూసే పోషక విలువలు ఏంటంటే బంగాళదుంపలు, మేతి కూర అండ్ మనకు నిమ్మరసం చాలండి. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే, స్కూల్స్ ఎలాగో మొదలైపోయాయి, స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఎనర్జెటిక్గా విటమిన్ కావాలి, ముఖ్యంగా వాళ్ళకి ఆ క్యాలరీస్, ప్రోటీన్స్, అవన్నీ మాక్రోన్యూట్రియంట్స్ అండి. కాకపోతే మైనర్గా ఉన్నవి కూడా లేకపోయినప్పటికీ నీరసించిపోతూ ఉంటారు. సో వాళ్ళు నీరసం కాకుండా వాళ్ళకున్న హెవీ హోంవర్క్ లోడ్ వాళ్ళు తట్టుకునే విధంగా ఉండాలి అంటే ఈ విటమిన్ సి ఉన్న ఆహారాన్ని సాయంత్రం పూట స్నాక్ కింద ఇస్తే చాలా బాగుంటుంది. ప్లస్ స్కూల్లో పిల్లలు కూడా చాలామందికి చాలా, అంటే ఒక్కొక్కరికి జ్వరం ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, రెయినీ సీజన్ కాబట్టి వైరస్ అంతా కూడా యాక్టివ్ ఉంటుంది. సో ఆ టైంలో కూడా మన పిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్ బాగా ఉండాలి, తప్పదు కదా. ఎలాగో స్కూల్కి వెళ్ళాలి, నలుగురితో ఉండాలి, ఒక్కొక్క క్లాస్లో 30 మెంబర్స్ ఉంటారు. సో ఆ టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్ బాగుండాలి అంటే ఈ విటమిన్ సి ఉన్న ఆహారాన్ని మనం రోజు ఒక చెంచా ఇలా విటమిన్ సి ఉన్న నిమ్మరసాన్ని ఇస్తే కూడా బాగుంటుందండి. విడిగా అలా ఇస్తే చేదుగా ఉంటుంది కదా, సో ఇది ఒక మంచి కాన్సెప్ట్. మేతి ఆలు ప్యాటీస్ ఇంట్లో అందరికీ కూడా ఉపయోగకరమే. క్యాలరీ ఏంటి, మనకు ప్యాటీస్ సైజ్ బట్టి 60 నుంచి 70 క్యాలరీ లోపు అది అయిపోతుందండి. సో అగైన్ యూ కెన్ ట్రై దిస్, ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్. ఇవాళ మీరు చూసిన అన్ని రెసిపీస్ కూడా కరెక్ట్ మీడియం క్యాలరీస్తో చాలా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.